ఈ అమరావతి నిర్మాణం ఏదైతే ఉందో ఈరోజు వాళ్ళ మళ్ళా మేము నిర్మాణం చేస్తాం, పునర్నిర్మాణం చేస్తామని చెప్తా ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు గారు, ఈ ప్లాన్ నాది, ఈ విజన్ నాది అని చెప్పినటువంటి వ్యక్తి. మరి అమరావతి కోసం, అమరావతి పూర్తి చేయడానికి వారు ఎందుకు పరిపూర్ణంగా ఖర్చు పెట్టలేకపోయారు? వారు పెట్టిన ఖర్చు ఎంత? వారు పెట్టిన బకాయిలు ఎంత? అసలు వారి హయాంలో ఏం జరిగింది అనే విషయం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ కూడా ఒకసారి నేను గుర్చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అక్కడి నుంచి వాళ్ళు మొదలు పెడితే బాగుంటుందని చెప్పి నా యొక్క ఆలోచన అవుతాను. ఎందుకంటే దాంట్లో ఏం జరిగిందనే విషయం, ముఖ్యంగా ఆ ఇన్సైడర్ ట్రేడింగ్ అనేది ఏదైతే మేము చెప్పడం జరిగిందో దానికి వారైతే ఏదైతే వారు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేశారో, ఆధారాలతో పాటు మేము చూపించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను ఉటంకిస్తాం. ఒక్కసారి వెనక్కి వెళ్తే, ఈ రాజధాని కోసం ప్రకటన జరిగిన సమయం ఏదైతే ఉందో సెప్టెంబర్ 4, 2014లో ఈ రాజధాని ప్రకటన చేయక ముందే అక్కడ భూములు కొనిన మాట విషయం ఒకసారి కూడా పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడి నుంచి మొదలు పెడితే బాగుంటుంది. అక్కడి నుంచి ఏ విధంగా పోయింది ఇప్పుడు? ఎందుకంటే పదే పదే ముఖ్యమంత్రి గారు సంపద సృష్టిస్తాను, సంపద పంచుతాను అంటున్నాడు. సంపద సృష్టించేది ఎవరి కోసం? ఎవరికి సంపద సృష్టిస్తారు? అందరికా? కొందరికా? ఇది అందరి రాజధాని కావాలా లేకపోతే కొందరి రాజధాని కావాలా అనేది ఒకటి ఖచ్చితంగా ఈ రాష్ట్రపతి అందరికి కూడా దీని మీద ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే మేము ఎప్పుడు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని కోరుకున్నాం. అఫ్కోర్స్ మా యొక్క విధానం 3 రాజధానుల విధానం, అందులో అమరావతి కూడా ఒకటి ఉందనే విషయాన్ని కూడా మళ్ళీ ఒకసారి నేను గుర్తుచేస్తా ఉన్నా. అది జ్యుడిషియల్ క్యాపిటల్ ఒకటి, అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ఒకటి, అట్లాగే లెజిస్లేటివ్ క్యాపిటల్లో భాగంగా అమరావతి ఖచ్చితంగా క్యాపిటల్గా ఉంటుంది. అక్కడ ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం. అక్కడ రైతులకు ఏవైతే మరి హామీలు ఇవ్వడం జరిగిందో, రైతులకు ఇవ్వాల్సినటువంటి కౌలు కానివ్వండి, రైతులకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి, వాళ్ళ యాన్యుటీ కానివ్వండి, అన్నీ కూడా ఎక్కడ కూడా మిస్ కాకుండా 5 సంవత్సరాల కాలంలో మా ప్రభుత్వం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వల్లప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అన్నీ కూడా టెన్షన్గా వారికి అందించడం జరిగింది అనే విషయాన్ని గణాంకాలతో నేను చెప్తాను. అంతేకాకుండా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి భూమి లేని నిరుపేదలకు ఇవ్వాల్సినటువంటి పెన్షన్ కూడా పెంచినటువంటి విషయాన్ని కూడా మేము ఈ సందర్భంగా నేను తీసుకొస్తాం. రైతులకు కానివ్వండి, భూమి లేని నిరుపేదలకు కానివ్వండి, కూలీలకు కానివ్వండి, అట్లాగే అక్కడ డెవలప్ చేయాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అన్నీ కూడా వన్ బై వన్ టేకప్ చేయడం జరిగిందనే విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మా మంత్రం ఒకటే, వికేంద్రీకరణ మా మంత్రం, వికేంద్రీకరణ పరిపాలనలో, వికేంద్రీకరణ అభివృద్ధిలో. ఇందాక ముఖ్యమంత్రి గారు తన ప్రెజెంటేషన్లో చెప్పడం జరిగింది, మేము 9 సిటీలు నిర్మాణం చేయడం జరుగుతుంది, 9 సిటీలు మరి కట్టడం జరుగుతుందని చెప్పి మళ్ళా ఒక కొత్తగా ఇంకొక ఎస్టిమేట్ ఏదో తీసుకొచ్చేసి ఎస్టిమేట్లో 54,000 కోట్లకు తీసుకురావడం జరిగింది. ఒరిజినల్గా నీతి ఆయోగ్కు వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, ఒకసారి 5-6 సంవత్సరాల క్రితం వాళ్ళు ఇచ్చినటువంటి ఎస్టిమేట్, అది టోటల్ కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో 55,000 కోట్లు ఒకటి, మళ్ళా ఇంకొకసారి డిపిఆర్ 46,400 కోట్లు ఒకటి వెరసి టీడీపీ ప్రభుత్వం వారున్న టైంలో 109,000 కోట్ల రూపాయలకు ఎస్టిమేట్ తయారు చేసి ఇక్కడ మేము ఒక గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ నిర్మాణం చేస్తామని చెప్పడం జరిగింది. దాని మీదనే మా అభ్యంతరం అంతా, అన్ని 100,000 కోట్లు ఒక చోట ఎట్లా ఎందుకు పెడతారంత అవసరం ఏముంది ఒక చోట? మరి అనావృష్టి కరువు కటకాలతో ఉంటా ఉంది, ఒకచోట తాగునీరు లేని పరిస్థితి ఉంది, ఒకచోట మరి పంటలు ఎండిపోయి మరి ముఖ్యంగా ప్రజలకు కనీస వసతులు లేని పరిస్థితులు, మరి విద్యాపరంగా అట్లాగే వైద్యపరంగా వెనుకబడిన ప్రాంతాలు జిల్లాలు ఉన్న నేపథ్యంలో ఒకే ప్రాంతంలో ఒకే చోట 200,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం అవసరమా అనే విషయం ప్రధానంగా ఇక్కడ వైసీపీ యొక్క ఆలోచన విధానం, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క భావజాలాన్ని రాష్ట్రపతులందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా నేను మనవి చేస్తాను. ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో, అందరికీ రావాలి ఈ రాజధానిలో. మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు.
అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. మరి ఎందుకు ఇవ్వలేకపోయారు? మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకనితనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటే ఈరోజు ప్రజల దృష్టికి తీసుకురావదలుచుకున్నాం. ఈ జూన్ 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చంద్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు. మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అభియోగం చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి, దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది. మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో, అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ను మళ్ళా 100,000 కోట్ల నుంచి కుదిస్తూ 54,000 కోట్లు అనుకుంటాం. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో 51,687 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఎప్పుడు డబ్బులు కంప్లీట్ చేశారనే విషయం కూడా టోటలీ సైలెంట్. దాని మీద ఏం చెప్పడం జరగలేదు.